નમસ્કાર ગોર ભાઈ ભિયાઓ ભાઈઓ, મેં તમા ગોરે છરી. અમારા ચાલને સ્ટોર હતો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. અંબાડી ભાજી, ગોંગુર પચડી, ఎవరికి ఇష్టం ఉండదని గోంగూర పచ్చడి ప్రతి ఒక్కళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మా బంజారాలో అయితే గోంగూర పచ్చడి రోజు పెట్టినా కూడా తింటారు. గోంగూర పచ్చడి ఎంత టేస్టీగా చేసుకుంటామో అసలు దాన్ని చూస్తేనే నోరూరిపోతూ ఉంటుంది. నేను రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి. రెండు కట్టలు గోంగూర తీసుకొని ఒకటికి 4 సార్లు వాష్ చేసేయండి. పచ్చిమిర్చి టమాటా వేసి వాటిని బాగా ఉడకబెట్టేసుకోండి. గోంగూర ఇసుక ఎక్కువ ఉంటుందండి, 4 సార్లు కడగండి. చూడండి బాగా ఉడికిపోయింది అనగా పచ్చిమిర్చి కచ్చాపక్క ఉంటేనే బాగుంటుందండి, మరీ మెత్తగా ఉడకనివ్వద్దు. ఫస్ట్ రోట్లో పచ్చిమిర్చి వేసేసి బాగా నూరేశాను నేను. ఈ మధ్య మిక్సీలో కూడా గోంగూర పచ్చడి వేసేస్తున్నారండి, అలా ఎప్పుడు వేయద్దు. అసలు గోంగూర పచ్చడి రోట్లో నూరితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి మొత్తం నూరిన తర్వాత గోంగూర కూడా వేసేసి బాగా నూరేసేయండి. పెద్దుల్లిపాయ, పెద్దుల్లిపాయ లేకుండా అసలు గోంగూర పచ్చడి అస్సలు బాగోదు. ఆ పచ్చళ్ళలోనే పెద్దుల్లిపాయ వేసేసి కొంచెం కచ్చపక్క నలిపేయండి. అలాగే 2 టమాటాలు కూడా ఉడకబెట్టుకున్నాం కదా, దాంతోపాటు అది కూడా వేసి నూరేసేయండి. లాస్ట్న కొత్తిమీర వేసేయండి. కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసేసి అది కూడా బాగా నూరేసేయండి. ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో కూడా అది కూడా చూసుకొని ఉప్పు వేసుకోండి. ఉప్పు లేకుండా ఏ కూర ఉండదు కదా. చూడండి కచ్చాపక్కగా ఉన్న ఈ గోంగూర పచ్చడి, ఆహా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. తింటే ఇంకెలా ఉంటుంది. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీనికి నేనైతే తాలింపు వేయకుండానే తినేస్తాం. మా వాళ్ళు ఆయిల్ లేకుండానే మ్యాక్సిమం తినేస్తూ ఉంటారు. తాలింపు లేకుండా తింటే అదొక టేస్టు, తాలింపు వేసి తింటే ఇంకో మళ్ళీ ఇంకో టేస్టు. సో తాలింపు వేసేద్దాం మనం. ఓ బాండిలో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కినాక తాలింపు గింజలు వేసేసి పెద్దుల్లిపాయ కూడా వేసేసి కరివేపాకు కూడా వేసేసి బాగా వేయించేసుకోండి. దోరగా వేయించుకున్న తర్వాత అది తాలింపుకు రెడీ అయిపోతుంది. ఆ గోంగూర అందులో వేసేయండి. ఎండిమిరపకాయలేదండి, మీరు మీకు క్వశ్చన్ రావచ్చు, ఎండిమిరపకాయలు వేస్తున్నా తీసి పక్కన పడేస్తున్నారండి పిల్లలు. చూడండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఆహా ఎంత టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడి. ఈ గోంగూరని ఎవరు కనిపెట్టారో కానీ ఈ ఆకు, అసలు ఆకుకూరలో కల్లా గోంగూర లేనిదే ముద్ద దిగదండి. అసలు గోంగూర పచ్చడి ఇష్టంగా తింటాం. ఇది తాలింపు వేయని గోంగూర. తాలింపు వేసిన తర్వాత గోంగూర పచ్చడి. మీకేది ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటా ఉంటే ఆహా, దీని ముందు ఏ కూరలు సాటండి. అసలు చికెన్లు మటన్లు ఏవి పనికిరావు, గోంగూర పచ్చడి అంతే అంత టేస్టీ. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆవకాయ లాంటిదో గోంగూర పచ్చడి కూడా అంత టేస్ట్గా చేసుకోవచ్చు. గోంగూర పచ్చడి రెడీ.